నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు నామమున శుభములు క్రైస్తవ హతసాక్షులు అనే శీర్షిక క్రింద క్రీస్తు కొరకు సువార్త కొరకు ప్రాణాలర్పించిన కొందరి భక్తుల జీవిత చరిత్రలను క్లుప్తంగా మనం ధ్యానం చేస్తున్నాం ఇంతవరకు స్టెఫన్ యొక్క మరణాన్ని గురించి పెద్ద యాకోబు యొక్క మరణాన్ని గురించి ఫిలిప్ యొక్క మరణాన్ని గురించి ధ్యానం చేశాం నేటి ఎపిసోడ్ లో అపోస్తులుడు సువార్తికుడు అయిన మత్త యొక్క హతసాక్ష్యాన్ని గురించి ధ్యానం చేద్దాం ఈ ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఇతరులకు షేర్ చేయండి నేటి ధ్యానము కొరకు మత్తయ్య రాసిన సువార్త తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో వచనాన్ని చదువుకుందాం యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు కూర్చుండి కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను యేసు ప్రభు శిష్యులలో మత్తయ్యకి ఒక గొప్ప ప్రాధాన్యత ఉన్నది ఏమిటి ఆ ప్రాధాన్యత అంటే మత్తయ్య సువార్తను ఇతడే రాశాడు మత్తయ్య సువార్తను రాయటం వల్ల ఇతనిని సువార్థికుడైన మత్తయ్యి అని కూడా పిలుస్తారు ఇతడు ఒకప్పుడు రోమా ప్రభుత్వం కొరకు పన్నులు వసూలు చేసే ఉద్యోగంలో ఉన్నాడు అతడు తన ఉద్యోగ నిర్వహణలో ఉంటూ ఉండగా యేసు అతని వద్దకు వెళ్లి నన్ను వెంబడించుము అని చెప్పాడు వెంటనే అతడు తనకు లాభకరమైన ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి యేసును వెంబడించాడు ఈ విషయాన్ని మార్కు మరియు లూకాలు కూడా రాశారు అయితే వారు లేవీగా పేర్కొన్నారు ఎందుకు వారు లేవీగా పేర్కొన్నారు అంటే మత్తయ్యకి రెండు పేర్లున్నాయి మత్తయి అనేది గ్రీకు పేరు లేవి అనేది హిబ్రూ పేరు మార్కు మరియు లూకాలు యేసు మత్తయ్యని పిలిచిన సందర్భాన్ని కూడా తమ యొక్క సువార్తలలో రాశారు మత్తయి పిలుపుని గురించి వారు రాసినప్పుడు ఒక విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు యేసు మత్తయిని పిలిచిన తరువాత మత్తయి యేసు కొరకు గొప్ప విందును చేయించాడట లూకాసు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనములో ఈ విషయాన్ని చూస్తాం అటుబిమ్మట ఆయన బయలుదేరి లేవి అన్న ఒక సొంకరి సొంకపు మెట్టునద్ద కూర్చుండి ఉండుట చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతను సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను ప్రిలరా ప్రత్యేకంగా నేను ఈ విషయాన్ని ఎందుకు మీ ముందుంచుచున్నానంటే మత్త యొక్క ఉన్నతమైన ఒక లక్షణము ఇక్కడ మనకు కనబడుతోంది అదేమిటంటే అతడు యేస్సును వెంబడించిన తరువాత యేస్సు కొరకు గొప్ప విందు చేశాడట అయితే ఆ విషయాన్ని మత్తయి చెప్పుకోలేదు గాని లూకా మార్కులు చెప్పారు ఈరోజు మనము అనుసరించవలసిన ఒక విధానాన్ని మత్తయి నుండి మనం నేర్చుకుంటున్నాం అనేక మంది వారు యేస్సు కొరకు చేసిన కార్యములను గొప్పగా చెప్పుకుంటారు చర్చిలో ఇచ్చిన చందాలను గురించి చెప్పుకుంటారు చర్చిల్లో పెట్టిన భోజనాలు గురించి చెప్పుకుంటారు ఇలాగా వారు ఏదైనా చర్చికి చేసినా సేవకులకు చేసినా వారు చెప్పుకుంటారు కానీ మత్తయ్యలో ఆ లక్షణము లేదు మనము చేసిన వాటిని మనం చెప్పుకుంటే మనకు ఘనత రాదు గాని మనము చేసినది ఇతరులు చెప్పుకుంటే అది మనకు ఘనత ఇప్పుడు మత్తయ్య యొక్క హతసాక్ష్యాన్ని చూద్దాం మత్తయ్య యొక్క మరణమును గురించి కొన్ని పురాతన సాంప్రదాయాలు చెప్పేది ఏమిటంటే ఇతడు ఇథియోపియా ప్రాంతంలో సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఆ ప్రాంతానికి అధికారి అయినటువంటి ఎగిప్పస్ కుమార్తె ఎఫిజెనియా మత్త చెప్పిన సువార్తను విని రక్షించబడి యేసుకు తన జీవితాన్ని అప్పగించుకున్నది ఆ తరువాత ఆమె యేసుకు సన్యాసినిగా ఉండటానికి తీర్మానం చేసుకుంది మత్తయ్య ఆమెను అభిషేకించి ఆమె యేసు రాజుకు జీవితాంతము వివాహం చేసుకోకుండా పరిచర్య చేయటం కొరకై నియమించాడు ఆ తరువాత మత్తయి ఆ ఇథియోఫియా ప్రాంతములో అతడు సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇథియోఫియా రాజు హిత్తకస్ మత్తయ్యని కలుసుకొని సువార్త విని నీ దేవుడు గొప్ప దేవుడు అయితే నాకొక సహాయం చెయ్యాలి అని అడిగాడు ఏమిటా సహాయము అని అడిగాడు మత్తయి నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయితో మాట్లాడి ఆ అమ్మాయి నన్ను వివాహం చేసుకోటానికి నీవు ఆమెను ఒప్పించాలి నీవు అలాగా ఆమెను ఒప్పిస్తే నా రాజ్యములో సగాన్ని నీకు రాసిస్తాను అన్నాడు హిట్టకస్ సరే అయితే రేపు ఆదివారం చర్చికి రండి మీరు ప్రేమించిన అమ్మాయితో నేను మాట్లాడి చూస్తాను అన్నాడు ఆ మరుసటి ఆదివారం హిట్టకస్ చర్చికి వచ్చాడు నీవు ప్రేమించిన అమ్మాయి ఎవరు అని అడిగాడు మత్తయ్య ఇంతక అమ్మాయి ఎవరంటే దేవుని సేవ కొరకు వివాహం చేసుకోకుండా ఒక సన్యాసినిగా దేవునికి అంకితం చేసుకున్న ఎఫీజెనియా ఆ అమ్మాయిని అభిషేకించిందే మత్తయ్య అప్పుడు మత్తయి రాజైన హిట్టకస్సును మందలించాడు ఈ అమ్మాయి దేవునికి వధువుగా తన జీవితాన్ని సమర్పించుకుంటే ఈమె సమర్పణను పాడు చేస్తావా నువ్వు అని మందలించాడు ఆ మాటకు హిట్టకస్ కోపం వచ్చి మత్తయ్యని చంపమని ఒక కడ్గధారుడికి ఆజ్ఞాపిస్తే ఆ కడ్గధారుడు వచ్చి మత్తయ్యని కత్తితో నరికి చంపాడు బ్రిలరా దేవుని సువార్త కొరకు దేవుని సంఘము కొరకు ధైర్యంగా పరిచర్య చేసిన వ్యక్తి మత్తయ్యి అలాగే అక్రమమైన సరికాని వివాహాలను అతడు సమర్థించనందుకు తన ప్రాణాలను పోగొట్టుకున్నాడు ఒకరి సమర్పణను గౌరవించినందుకు గాను అతడు తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఈ విషయాన్ని వింటుంటే మనం కూడా ఇతరుల యొక్క సమర్పణలను పాడు చేసే వారిగా మనం ఉండకూడదు ఇతరుల యొక్క భక్తిని గాని నియమనిష్టలను గాని తీర్మానాలను గాని మనము గౌరవించే వారిగానే ఉండాలి గాని వాటిని భంగపరిచే వారిగా మనం ఉండకూడదు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం అపోస్లైన మత్తయ్యి నీ కొరకు ఎట్లు హతసాక్షి అయ్యాడో నేటి ఎపిసోడ్లో మీరు మాతో మాట్లాడారు మేము మా దైనందిన జీవితాల్లో నీ కొరకు బ్రతుకున్నట్లు నీ కొరకు ప్రయాస మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు క్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెను